హే గాయ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ కింద కామెంట్స్ లో హోప్ అని కామెంట్ చేయండి దినేష్ కార్తిక్ క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి పరిచయం అవసరం లేని పేరు రీసెంట్ గా ఇండియా టీమ్ లోకి అన్బిలీవబుల్ కంబ్యాక్ ఇచ్చాడు అసలు చాలా మంది అయితే దినేష్ కార్తిక్ పని అయిపోయింది ఏజ్ అయిపోతుంది ఇలా రకరకాలుగా అనుకున్నారు కానీ చాలా కష్టపడి ఇండియా టీమ్ లోకి తిరిగి వచ్చాడు కానీ దానికంటే ముందు అతని లైఫ్ లో అతి పెద్ద కంబ్యాక్ చేశాడు చీటింగ్ అనేది చాలా పెయిన్ఫుల్ థింగ్ నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు ఒక మాట చెప్పాడు View every problem as an opportunity. మనం ప్రతి సమస్యని ఒక అవకాశంగా భావించాలి. ఇప్పుడు మీరు చీట్ అనే పదాన్ని బాగా గమనిస్తే దాంట్లోనే టీచ్ అనే ఇంకో పదం దాగుంటుంది ఇప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాం లవర్ మోసం చేస్తుందనో భార్య చీట్ చేస్తుందనో భర్త చీట్ చేశాడనో ఇలా రకరకాల కారణాల వల్ల సూసైడ్ చేసుకుంటారు లేకపోతే మర్డర్ చేస్తారు లేకపోతే లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు ఇప్పుడు ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అతనికి ఒక భార్య ఉంది అండ్ వై అనే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు ఈ భార్య ఈ వై అనే ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ ఎక్స్ అనే పర్సన్ని మోసం చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అలాంటి సిచ్యువేషన్నే దినేష్ కార్తిక్ ఫేస్ చేశారు కానీ అలాంటి సిచ్యువేషన్ కూడా ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఇండియా టీంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్నాడు దినేష్ కార్తిక్ దినేష్ కార్తిక్ లైఫ్ అనేది చాలా ఇన్స్పైరింగ్ అసలు దినేష్ కార్తిక్ భార్య చేసిన ద్రోహం ఏంటి అండ్ అతను ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేశాడు అండ్ దినేష్ కార్తిక్ లైఫ్ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయినా లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్న కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి అండ్ ఈ వీడియోకి టార్గెట్ 30K లైక్స్ సో టార్గెట్ని ఫినిష్ చేసేయండి దినేష్ కార్తిక్ ఫస్ట్ వైఫ్ పేరు నిఖితా వంజరా యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫాదర్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ దీంతో డీకే అండ్ నిఖిత చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంటే ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉంటుంది అందులో ఫాదర్స్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ సో పిల్లలకి మ్యారేజ్ చేస్తే వాళ్ళ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని వాళ్ళు పెళ్లి చేసుకునే ఏజ్ రాగానే మ్యారేజ్ చేశారు 2007లో దినేష్ కార్తిక్కి 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ముంబైలో నిఖితాతో మ్యారేజ్ జరిగింది పెళ్ళైన 5 సంవత్సరాల వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత నిఖితాకి దినేష్ కార్తిక్ మీద ఇంట్రెస్ట్ పోతూ వచ్చింది అండ్ ఈ విషయం దినేష్ కార్తిక్ కూడా అర్థమైంది కానీ సడన్గా దినేష్ కార్తిక్ మీద నిఖితాకి ఇంట్రెస్ట్ ఎందుకు పోయిందో దినేష్ కార్తిక్ అర్థం కాలేదు కానీ నిజం అనేది నిప్పు లాంటిది ఎప్పటికైనా అది ఖచ్చితంగా బయటకు వస్తుంది 2012లో తమిళనాడు కర్ణాటక మధ్య విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది ఆ రోజు తెలిసింది నిఖితాకి దినేష్ కార్తిక్ ఫ్రెండ్ అండ్ టీమ్మేట్ అయిన మురళీ విజయ్తో ఎఫ్ఐఆర్ ఉందని ఇన్ని సంవత్సరాలు మురళీతో ఎఫ్ఐఆర్ నడుపుతూ తనని చీట్ చేస్తుందని దినేష్ కార్తిక్ అర్థమైంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే రెజ్యూమ్స్ పంపాలి హెచ్ఆర్ని అప్రోచ్ అవ్వాలి మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ రావడం చాలా కష్టం జాబ్ వచ్చినా కూడా మనం శాలరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి మన జాబ్ రోల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి కానీ మీకు స్కిల్స్ ఉంటే మీరు అనుకున్న జాబ్ మీకు ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇది రీ లెవెల్తో ఖచ్చితంగా సాధ్యమవుతుంది బిస్లరీ పేటిఎం మీషో ఇలాంటి 800కు పైగా పెద్ద కంపెనీలు వీళ్ళ దగ్గర ఉన్నాయి జస్ట్ మీరు రీ లెవెల్లోకి వెళ్ళి ఫ్రీ టెస్ట్ని అటెంప్ట్ చేయండి మీరు కనుక క్వాలిఫై అయ్యారంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి సేల్స్ టెక్ హెచ్ఆర్ ఇలా 11 డొమైన్స్లో మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు మీరు జాబ్ తెచ్చుకోవడమే కాదు ఆ జాబ్ కోసం ఈ రీ లెవెల్ ప్లాట్ఫామ్లో మీకు బెస్ట్ కోర్సెస్ కూడా దొరుకుతాయి ఫ్రెషర్కి కానీ కంపెనీ మారాలి అనుకునే వారికి కానీ జాబ్కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి కానీ ఈ కోర్సెస్ అన్ని యూజ్ అవుతాయి అంటే మీరు అక్కడే కోర్సులు నేర్చుకొని అక్కడే మీరు టెస్ట్ని క్లియర్ చేశారంటే మీకు జాబ్ వస్తుంది దీనికి చేయాల్సిందల్లా ఒక కోర్స్కి అప్లై చేయండి రీలెవెల్ అడ్మిషన్ టీమ్ వాళ్ళు మీకు ఆన్లైన్ మీటింగ్ షెడ్యూల్ చేస్తారు మీరు పెద్ద కాలేజ్ నుంచి వచ్చారా లేకపోతే మంచి కంపెనీలో వర్క్ చేశారా ఇవేమి వాళ్ళు చూడరు జస్ట్ మీకు స్కిల్స్ ఉంటే చాలు చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి మీకు అస్సలు ఎట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే రీలెవెల్లో ఉన్న కోర్సెస్ని చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మనకి తెలియని వాళ్ళు మనల్ని చీట్ చేశారనుకోండి బాధగానే ఉంటుంది కానీ చిన్నప్పటి నుంచి మనతో ఉన్న మన ఫ్రెండ్ మనల్ని మోసం చేస్తే చాలా పెయిన్ఫుల్గా ఉండిద్ది అదే సొంత భార్య మోసం చేస్తే గుండె పగిలిపోతుంది కానీ సొంత భార్య చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ ఇద్దరు కలిసి మోసం చేస్తే ఇంకా అది ఎలా ఉంటుందో ఊహించుకోవటం కూడా చాలా కష్టం కానీ దినేష్ కార్తిక్ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేశాడు అదే టైంలో దినేష్ కార్తిక్ ఇండియాలోకి రావడానికి ట్రై చేస్తున్నాడు ఇలాంటి టైంలో ఇది జరిగితే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇదే సిచ్యువేషన్లో వేరే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేవాళ్ళు లేదా
వాళ్ళని కావాలంటే మర్డర్ కూడా చేసేవాళ్ళు. ఇలాంటివి మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కూడా. కానీ దినేష్ కార్తిక్ ఈ సిచ్యువేషన్లో నిలబడ్డాడు. చాలా మెచ్యూర్డ్గా వ్యవహరించి తన భార్యకి 2012లో డైవర్స్ ఇచ్చాడు. ఘోరమైన విషయం ఏంటంటే డైవర్స్ ఇచ్చే టైంలో నిఖిత ప్రెగ్నెంట్. డైవర్స్ ఇచ్చేసిన తర్వాత నిఖిత మురళీ విజయ్ని పెళ్లి చేసుకుంది. తర్వాత వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. సో వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంది. బట్ ఇక్కడ దినేష్ కార్తిక్ సిచ్యువేషన్, ఇండియా టీంలో లేడు, ఇటు పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయింది. కానీ డిప్రెషన్లోకి వెళ్లకుండా పడి లేచిన కెరటం లాగా నిలబడ్డాడు. ఇప్పుడు ఒక సొరంగం ఉందనుకోండి, ఆ సొరంగం అంతా చీకటిగా ఉండిద్ది. కానీ సొరంగం చివర ఖచ్చితంగా లైట్ ఉండిద్ది. మనం ఆ లైట్ని చేరుకోవాలంటే ముందు ఈ చీకటిని దాటాలి. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత దినేష్ కార్తిక్, మురళీ విజయ్ ఇద్దరు కలిసి ఒకే టీంలో ఆడాల్సిన పరిస్థితి. ఈవెన్ 2018లో ఇద్దరు ఇండియా టెస్ట్ టీంకి సెలెక్ట్ అయ్యారు. దినేష్ కార్తిక్, మురళీ విజయ్ ముఖం చూడాలంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంత జరిగిన తర్వాత ఇంకా ఎవరిని నమ్మకూడదు అనుకుంటారు. కానీ దినేష్ కార్తిక్ లైఫ్లో నిజమైన ప్రేమ ఎంటర్ అయింది. ఆ ట్రూ లవే దీపికా పల్లికల్. తను స్క్వాష్ గేమ్లో ఇండియాలోనే టాప్ ప్లేయర్. తనకి దినేష్ కార్తిక్ అంటే తెలుసు, కానీ తనకి క్రికెట్ అంటే మంచి ఇంప్రెషన్ ఉండేది కాదు. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ వల్ల వేరే గేమ్స్కి గుర్తింపు రావటం లేదు అని దీపికా పల్లికల్ భావించేది. దానికి తోడు ఒక ఫేమ్ అండ్ పాపులారిటీ ఉన్న పర్సన్తో రిలేషన్లో ఉంటే అది తన కెరియర్ని దెబ్బతీస్తుంది అనుకునేది. ఆ టైంలో దీపికా కెరియర్ పీక్లో ఉంది. సో అలా అనుకోవడంలో తప్పులేదు. దినేష్ కార్తిక్, దీపిక ఒక ఫిట్నెస్ కోచ్ దగ్గర ట్రైన్ అయ్యేవాళ్ళు. స్టార్టింగ్లో దినేష్ కార్తిక్ని పెద్దగా పట్టించుకునేది కాదు, తరచుగా కలవటం, మాటలు కలపటం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. దినేష్ కార్తిక్ చాలా కామ్గా, వినయంగా ఉంటాడు. ఆ క్వాలిటీస్ దీపికకి బాగా నచ్చాయి. ఫిబ్రవరి 2013లో దీపిక కెనడాలో ఒక టోర్నమెంట్ ఆడుతూ ఉంది. అదే టైంలో దినేష్ కార్తిక్ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. తర్వాత దీపిక ఒక వారం ట్రైనింగ్ కోసమని ఇంగ్లాండ్ వెళ్ళింది. దీపికని చూడటానికి దినేష్ కార్తిక్ ఇంగ్లాండ్ వచ్చాడు. అప్పుడే దీపిక దినేష్ కార్తిక్కి పడిపోయింది. ఇంగ్లాండ్లో ఇండియా టీం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక దినేష్ కార్తిక్ దీపికకి ప్రపోజ్ చేశాడు. తను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చెప్పింది. నవంబర్ 15, 2013లో ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. యాక్చువల్గా 2014లోనే వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి, బట్ ఇద్దరు బిజీగా ఉండటం వల్ల 18, 2015లో ఫస్ట్ క్రిస్టియన్ స్టైల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ 20 హిందూ స్టైల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అక్టోబర్ 2021లో వాళ్ళిద్దరికి కవల పిల్లలు పుట్టారు. తర్వాత దీపిక మళ్ళీ స్క్వాష్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అండ్ వరల్డ్ డబుల్స్ స్క్వాష్ టోర్నమెంట్లో వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా సాధించింది. తర్వాత 2022 ఐపీఎల్లో దినేష్ కార్తిక్ ఎలా మోత మోగిచ్చాడో మనందరికీ బాగా తెలుసు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇండియా టీంలోకి కమ్బ్యాక్ కూడా ఇచ్చాడు. సొంత భార్య, నమ్మిన స్నేహితుడు కలిసి మోసం చేసినా కానీ దినేష్ కార్తిక్ హోప్ని లూజ్ అవ్వలేదు. ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో వచ్చిన డౌన్ఫాల్ని ఒకేసారి హ్యాండిల్ చేసి ఈరోజు నిలబడ్డాడు. దానికి కారణం హోప్. అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో కూడా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. డోంట్ లూజ్ హోప్. జీవితం ప్రతి ఒక్కరికి రెండో ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.